దువాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పోలీసు బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ముందస్తు చర్యలో భాగంగా 28 మంది యువకులను గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్లో నిన్న జరిగిన సంఘటన విషయంలో భాగంగా విశాఖలో ఎటువంటి అవాంతర సంఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. అల్లర్లు హింసలు జరగకుండా యువతకు నిరుద్యోగులకు గాజువాక సీఎం మల్లేశ్వరరావు ఎస్ఐ శ్రీనివాస్ సలహాలు సూచనలు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎక్కడ కొట్టుకుంటారు?